తెలంగాణ ఎన్నికల యుద్ధం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ వారి అస్త్రాలను బయటికి తీస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెదపల్లి నియోజకవర్గం గురించి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ నియోజకవర్గ అభ్యర్థిగా దాసరి మనోహర్ రెడ్డి ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు మరొకసారి హ్యాట్రిక్ కొట్టి తీరుతానంటూ కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తుంటే అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఈసారి మేము గెలిచి చూపిస్తామంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు దాసరి మనోహర్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది సార్ ఎన్నికల ప్రచారం బ్రహ్మాండంగా ఉంది నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలందరి సంతోషంతో ఆహ్వానం పలుకుతూ ఉన్నారు గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలందరూ సంతృప్తిని చెప్తూ వారందరూ కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం కారు గుర్తుగా ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది అయితే ఎలాంటి అస్త్రాలతో మనోహర్ గారు ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు దీనిలో వేరే అస్త్రాలు అంటే ఏముంటావండి మనం చేసినటువంటి పని మనం చేసిన అభివృద్ధి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వాటినే ప్రజలకు గుర్తు చేస్తూ మళ్ళీ ఇటువంటివన్నీ మళ్ళీ జరగాలి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ పథకాలను కొనసాగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటేనే ఇవన్నీ ప్రజలకు చేరుతాయని చెప్పి వాళ్ళకు తెలియజేస్తూ మరి ఈ 9.5 సంవత్సరాల కాలంగా ప్రజలకు అందించినటువంటి సంక్షేమ ఫలాల వలన వారికి కలిగిన మేలును వారికి తెలియజేస్తూ తిరిగి ఓటేయమని చెప్పి వారిని అడగటం జరుగుతుంది మనోహర్ రెడ్డి నియోజకవర్గానికి రాకముందు నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయి స్పెషల్గా మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి అంటే మీరు ఏం చెప్తారు పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో 2014 ముందు ఈ నియోజకవర్గంలో పరిశుభ్రత అనేది కరువైనటువంటి పరిస్థితి ప్రజల ఆదాయాలు కూడా తక్కువ అట్లాగే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో ప్రజలు పడినటువంటి రైతులు పడిన ఇబ్బందులన్నీ అన్నీ ఇన్ని కావు ఆ రోజు కరెంట్ లేదు ఆ రోజు సాగునీరు లేదు ఆ రోజు పెన్షన్స్ లేవు ప్రజలకు ఆర్థికంగా చేయూతనిచ్చే పరిస్థితి లేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలన్నీ పరిశుభ్ర గ్రామాలుగా మార్చుకోవడం జరిగింది తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం జరుగుతుంది అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఫలితంగా మరి వాళ్ళ పెన్షన్స్ అనేటివి వాళ్లకు చేర్చడం జరిగింది అట్లాగే కళ్యాణ లక్ష్మి కానీ మరి కేసీఆర్ కిట్ హాస్పిటల్లో ఆసుపత్రిలో గర్భవతులను తీసుకెళ్లి వారికి ఉచితంగా పరీక్షలు చేయించి ప్రసూతి చేయించి పంపడం అనేది ఎక్కడ ఏ రాష్ట్రం లేని విధంగా ఈ రాష్ట్రంలో చేయటం వలన మరి మహిళలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు అట్లాగే మరి రైతులు గతంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కరెంట్ లేక కరెంట్ రాక తర్వాత నాణ్యమైన కరెంట్ కాక మోటార్లు స్టార్టర్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడేవాళ్ళు అంతేకాదు మరి గతంలో ఒక పంటకు నీళ్ళు వస్తే రెండో పంటకు నీళ్ళు వచ్చేటివి కావు ఆ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడి ముఖ్యంగా రైతులు మరి ఎంతోమంది పెట్టుబడి లేక పెట్టుబడి రాక చాలామంది ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులు ఉండేవారు కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వటం అట్లాగే ఇళ్లలో వాడకాన్ని కూడా కరెంట్ ఇవ్వటం తర్వాత కాళేశ్వరం జలాలను కలుపుకొని మరి మా పెద్దపల్లి నియోజకవర్గంలోని చివరి భూములకు కూడా సాగునీరు అందించడం మంచినీరు మరి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించడం మరి ఇవన్నీ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఇవాళ ప్రజలు సంతృప్తిని చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు సైతం కూడా అభివృద్ధి చేశారు కాకపోతే కరప్షన్ కూడా అదే స్థాయిలో జరిగింది ఇసుక అక్రమ ఇసుక విషయంలో కానివ్వండి భూములు దేవాదాయ భూముల కబ్జా ఇతర భూముల కబ్జాల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు దీనికి మీ సమాధానం పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లా దోచుకోవడం ఎట్లో తెలిసినటువంటి వ్యక్తులు కనుక మళ్ళీ వచ్చిన వారు కూడా అదే దోచుకుంటారేమో అని అనుకుంటా ఉన్నారు
కానీ గతంలో చాలాసార్లు చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం మరి ఇటువంటి నీలాప నిందలు గాలి మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం కంటే ఏదైనా సాక్ష్యాలు ఉంటే చెప్పమని చెప్పినాం కానీ అటువంటి ఏం చూపకుండా కేవలం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకు పట్టణాలకు ప్రజలకు చేసినటువంటి సేవలు ఏంటో చెప్పకుండా కేవలం ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు అబద్ధాలు చెప్పేటి నాయకుల్ని ప్రజలు గతంలోనే తిరస్కరించినారు మళ్ళీ కూడా తిరస్కరిస్తారు వాస్తవం ఏదో ప్రజలకు తెలుసు ఇవాల గ్రామాలు పట్టణాలు ఎంత అభివృద్ధి చెందినాయో ఇవాల వేల కోట్ల రూపాయలు పెట్టి ఇవన్నీ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది ప్రజలకు ఆ సంతృప్తి ఉంది వారందరూ అదే విషయం చెప్తా ఉన్నారు ఇవన్నీ మనం గమనిస్తా ఉన్నాం కానీ కొంతమంది మరి ప్రతిపక్ష పార్టీలు నాయకులు పనిగట్టుకొని విషయం చింపుతూ మరి కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తూ మరి ఓటు పొందాలని ఆలోచిస్తూ ఉన్నారు కానీ అటువంటి జరగదు ప్రజలు దాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తారు వాస్తవం ఏందో ప్రజలకు తెలుసు ఇటువంటి అన్ని తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు తప్ప ఇంకొకటి కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇది చర్చ చాలా రోజులు జరుగుతూ ఉంది కానీ ఆయన వాళ్ళకు వాళ్ళే అనుకుంటున్నారు తప్ప ప్రజలకు తెలిసి వాస్తవం ఏందని గతంలో ఎన్ని చోట్ల డబ్బులు తీసుకున్నారో ఎన్ని చోట్ల ఇటువంటి అక్రమాలు చేసినారో ఎంతమందిని అరాచకాలు సృష్టించినారో ఎన్ని గ్రామాలు ఇబ్బందులు పడ్డాయో ప్రజలందరికీ తెలుసు ఇవాళ దాన్ని ప్రజలు మరొకసారి గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ ఎవరో చెప్పినంత మాత్రాన మన క్యారెక్టర్ని పోగొట్టుకునే పరిస్థితి ఉండదు దాన్ని మరి తప్పకుండా ఇటువంటి మాటలు కేవలం రాజకీయ లబ్ధి కొరకు మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో టీఆర్ఎస్కి అధికారం 9.5 సంవత్సరాలు ఇచ్చారు ఇక టీఆర్ఎస్ టైం బాండ్ అయిపోయింది ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళటమే కాంగ్రెస్ టైం వచ్చింది ఇప్పుడు అని రేవంత్ రెడ్డి కానీ ఇతర ప్రధాన పార్టీల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా మళ్ళీ కేసీఆర్ అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం రాష్ట్రంలో ఎంతవరకు ఉందంటారు ఏ ప్రాధాన్యత ఏందంటారు ఇప్పుడు మీరు నేను చెప్పటం కాదండి రేవంత్ రెడ్డి గారు చెప్తే బీఆర్ఎస్ పార్టీ టైం బాండ్ అయిపోతుందని ఇంకెవరో ఎల్ఐ చెప్తే టైం బాండ్ అయిపోతుందని కాదు ఈ ప్రజ దీన్ని నిర్ణయించేది ప్రజలు ఎట్లాగూ రేపు 30 తారీఖు నాడు ఎన్నికలకు పోతా ఉన్నాం కదా ఆ రోజు ఏం జరుగుతుందో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి టైం బాండ్ ఉందో ఎవరికి తిరస్కరిస్తారో ఎవరిని రిజెక్ట్ చేస్తారో అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు మనం ఉబ్బుసుపోక మాట్లాడుకున్నటువంటి మాటలు తప్ప ఇంకో విషయం కాదు కేవలం ఒక మైండ్ గేమ్ కొరకు ఒక మైండ్ గేమ్ కొరకు నాయకులు మాట్లాడుతూ ఉంటారు తప్ప కానీ అంతిమంగా నిర్ణయించేది ప్రజలే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆదరిస్తారు రాబోయేటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఎందుకంటే మాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది ప్రజల మీద ఆ విశ్వాసం ఉంది ప్రజలకు అటువంటి మేలు చేసినాం ప్రజలు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆలోచనలతోని పథకాలతోని ప్రభుత్వం చేసిన పనులతోని ప్రజలు ఆర్థికంగా నిలబడ్డారు మరి వారందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు ఈ 9.5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి గత 50 ఏళ్ళలో ఎప్పుడు జరగల ప్రజలు దాన్ని గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మాకు ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది మేము చేసినటువంటి పనులను గుర్తుపెట్టుకొని మరి మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను గుర్తుపెట్టుకొని వారు తప్పకుండా 30 తారీఖు నాడు తిరిగి కారు గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని మాకు ఆ విశ్వాసం ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ పెద్దపల్లిలో కానీ ఒక ల్యాండ్ మార్క్ లాంటి అభివృద్ధి టీఆర్ఎస్ చేసినటువంటి ఒక ల్యాండ్ మార్క్ లాంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏమున్నాయి బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల కాలంగా చేస్తున్నది ప్రతిదీ ల్యాండ్ మార్కే ఏ పథకం తీసుకున్నా దానిలో మానవీయ కోణం ఉంది దానిలో ప్రజల సంతృప్తి ఉంది అభివృద్ధి ఉంది ఇది ఈ ఒక్కటి ఆ ఒక్కటని కాదు ఇవాళ కేసీఆర్ గారు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టినారో అవన్నీ కూడా ప్రజలకు మేలు చేసేటువంటివి ప్రజలకు సంతృప్తి ఇచ్చేటివి గత ప్రభుత్వాల్లో లేనివి ఎవ్వరు ఎన్నడూ ఊహించనివి మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకోవటం జరుగుతూ ఉంది ఏ పథకానికి ఆ పథకమే సాటి అయింది అవన్నీ కూడా ప్రజల జీవితాలని ప్రభావితం చేసేటువంటి కనుక ఇవన్నీ గొప్ప పథకాలు ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పును తీసుకురావడం జరిగింది అదే చాలా ల్యాండ్ మార్క్ అది ఫైనల్గా పెద్దపల్లి నియోజకవర్గానికి మరొకసారి మీరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేయబోతున్నారు ఎలా అభివృద్ధి సంక్షేమ విషయంలో ప్రజలకు ఎలా దగ్గర కాబోతున్నారు ఏం చేయబోతున్నారు ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ తప్పకుండా విజయం సాధిస్తాం తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత
ప్రజల అభిష్టం మేరకు ప్రజల కోరిక మేరకే పని చేయడం జరుగుతది వారి అవసరాలకు అనుగుణంగా మరి గౌరవ పెద్దల సహకారంతోని మరి ప్రభుత్వ సహకారంతోని ప్రజల అభిష్టానికి అనుగుణంగా పని చేయడం జరుగుతది ఈ నియోజకవర్గంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించి ప్రజలకు సంతృప్తిని ఇచ్చే విధంగా పని చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల మనసును గెలుచుకున్నాను అన్ని వర్గాల వారికి కూడా అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ విషయంలో దగ్గరయ్యాను ఇక మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఖచ్చితంగా ఏవైతే పెండింగ్ ఉన్నాయో కొన్ని చేయాల్సిన అలాంటి పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు మరింత చేరువవుతానన్న విశ్వాసాన్ని అయితే మనోహర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి అదేవిధంగా ఇతర పార్టీల సభ్యులు మాత్రం ఈసారి ఖచ్చితంగా మేమే గెలిచి తీరుతామని వారు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూడాలి రేపు రాబోయే ఎన్నికల సమరంలో పెద్దపల్లి ఓటర్ ఎవరి వైపు నిలబడబోతున్నారో చూడాలి।